ज्युवेलरी షాపుల్లో ఒరిజినల్ గోల్డ్ ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టి చోరీకి పాల్పడుతున్న ఐదుగురు మహిళా ముఠా సభ్యులను శ్రీకాకుళం జిల్లా రాజం పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పలు దుకాణాల్లో ఇదే తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్క సమాచారంతో వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 40 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. సాయి కిరణ్ జ్యువెలర్స్లో సుమారు 20 గ్రామ్స్ 3 పెయిర్స్ చివరి ఐటమ్స్ పోయి అని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా 30 ఎత్తున కూడా వేగుచుక్క జ్యువెలర్స్లో 1 పెయిర్ చివరికి సంబంధించిన ఐటమ్స్ పోయి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనకి ముందుగా రాబడిన సమాచారం ప్రకారం మన ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా మన చీపురుపల్లి రాజానికి రోడ్డు మధ్యలో గారరా చీపురుపల్లి జెండాల దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా AP 28CH 2255 వెహికల్ చీపురుపల్లి నుంచి టువర్డ్స్ రాజా వస్తుంది. మన పోలీసు వారిని చూసి వెహికల్ ఆఫ్ చేసి దాంట్లో ఉన్న లేడీస్ పారిపోవడానికి ప్రయత్నించగా ఇమీడియట్గా మన వాళ్ళందరూ పట్టుకొని ఆ తర్వాత క్వశ్చన్ చేయగా వాళ్ళందరూ కూడా ఈ రాజాంలో 2 అఫెన్సెస్ చేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఆమదరవలసలో 27ని అదేవిధంగా పలాసులో కూడా 29ని పాలకొండలో కూడా 27ని అఫెన్స్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా మనం వాళ్ళ వద్ద ప్రస్తుతానికి 41 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది.